రాబిను తప్ప నాకు ఒక ప్రశ్న గురించి నిజం చెప్పండి భయం లేకుండా ఎలా ఆడాలి భయం లేకుండా ఎలా ఆడాలి అసలు భయం ఆటలోకి ఎలా వెళ్తుంది ఒకసారి చూద్దాం నిజానికి దీన్ని జాగ్రత్తగా గమనించండి మీరందరూ భయం ఎప్పుడు రాబోయే క్షణం గురించే ఇప్పటి గురించి కాదు ఏం జరుగుతుందో అనే భయం అంతేనా ఏముంది ఉన్నదేదో ఉంది భయం లేదు జీవితం ఉంది చావుంది రోగముంది ఉన్నదాని గురించి భయమేముంది ఏమి జరుగుతుందో అనేదే భయం అంటే భయం ఎప్పుడు దాని గురించి లేదా లేని దాని గురించే లేని దాన్ని ఎలా ఎదుర్కోగలరు దాన్ని ఎదుర్కోకండి అలా వదిలేయండి దాన్ని ఎందుకంటే ఒకటి లేని దాని గురించి ఉన్న భయం మీకు రెండు ఆ లేని దాని నీడ గురించి కూడా భయమా అందుకే మీ భయాల్ని ఎదుర్కోకండి నిజానికి మీరేమంటున్నారంటే నా ఆలోచనలు భావోద్వేగాలు అదుపులో లేవు నా జ్ఞాపకాలు నా ఊహలు వశం తప్పుతున్నాయి ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య ఇదే మిగిలిన జీవజాలం నుంచి మనని వేరు చేసే అత్యుత్తమమైన విషయం మనకి స్పష్టమైన జ్ఞాపక శక్తి అద్భుతమైన ఊహాశక్తి ఉంది అందుకని ఓటమి జ్ఞాపకాలు మనని బాధిస్తాయి ఓటమి తాలూకు ఊహలు మనని భయభ్రాంతులను చేస్తాయి నిజానికి మీరు లక్ష్యంలో జీవిస్తున్నారు ఆడే ప్రక్రియలో కాదు ప్రక్రియ ఆ ప్రక్రియ మిమ్మల్ని గమ్యం చేరుస్తుంది గమ్యం ఒక ఊహ మాత్రమే అసలు లేని దాని గురించి మీరు పడుతున్నారు అంటే మీకు మీ జీవితంలో లేదా మీ ఆటతో సమస్య లేదు మీ సమస్యల్లా మీ ఊహలు మీ వశం తప్పటం అదెందుకంటే ప్రజలు మీకు ఎప్పుడూ గెలవాలనే నేర్పారు దయచేసి ఆట గెలవకండి బంతిని నేర్పుగా కొట్టండి అంతే నన్ను ఎవరో అడిగారు సద్గురు క్రికెట్లో పాకిస్తాన్ ఎలా కొట్టాలి అని నేనన్నాను పాకిస్తాన్ని కొట్టకండి అది సైన్యానికి వదిలేయండి మీరు బంతిని కొట్టండి చాలు పాకిస్తాన్ని కొట్టకండి క్రికెట్ బ్యాట్తో బాల్ని మాత్రమే కొట్టండి చాలు